ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ప్రియులారా, వాస్తవంగా ఈ మాట సంఘంలో పరిచర్యలో ఉన్న వారికి వ్రాసిన మాటయే అయినప్పటికీ, ఇది మనందరికీ ఒక ఉండవలసిన అర్హతగా మనం ఎంచాలి. ఎందుకంటే దేవుని యొద్ద మనం ఏ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనుకున్నా ఈ నమ్మకత్వం అనేది ఒక గొప్ప పునాది, గట్టి పునాది అయి ఉండాలి. ప్రియులారా, మోషేను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని వ్రాయబడి ఉంది. ఈ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎదుట ఈ మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకున్నప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దీవెనలు అనేవి మనుషులు మనల్ని దీవించవచ్చు, అవి మనకు కావాలి కాదనట్లేదు. అంతకంటే మిన్నగా దేవుని దీవెనలు మనకు కావాలి, దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి. ఆయన కటాక్షము, ఆయన కనికరము, ఆయన దృష్టి నిత్యము మన మీద ఉండాలి. అలాంటి దీవెన మనకు కలగాలంటే మనం మొదట నమ్మకమైన వారై ఉండాలని దేవుని వాక్యం చెబుతుందండి. అనేక మంది దేవుడు వారికి అనుగ్రహించిన వాటి యందు, అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, లేక చేతి పనే కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏది ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నప్పటికీ వాటి యందు మనం నమ్మకమైన వారై ఉన్నప్పుడు మనం చేసే ప్రతి దానిలో దేవుని దీవెన మనం పొందుకోగలుగుతాం. దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబంలో దీవెనను అనుభవించగలుగుతాం. ఆ రీతిగానే వ్యాపారమైనా, చేతి పనులైనా, వ్యవసాయమైనా, ఏదైనప్పటికీ కూడా అందులో మెండుగా దేవుని దీవెనలు మనకు కలుగుతాయి. అందులో మనకు ఒక గొప్ప జయము కూడా కలుగుతుంది. అనేకులు ఈ రోజున ఘనంగా ప్రారంభిస్తారు, కానీ ముగింపు మాత్రం చాలా విచారకరంగా ఉంటుంది. ఘనంగా అనేకమైన వాటిల్ని ప్రారంభించి చాటింపు వేసుకుంటారు, కానీ అందులో రాణించలేకపోతున్నారు. ఎందుకు దీవెన కలగట్లేదు అనంటే ఏదో కలిసి రావట్లేదు, ఏదో కీడు కలుగుతుంది, ఏదో శాపం వస్తుంది అని విరుచుకుపడుతున్నారే. కానీ మనం ఎంతవరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాటిల్లో నమ్మకస్తులమై ఉన్నామో అని పరీక్షించుకునే ప్రజలు అరుదైపోతున్నారు. మరొక మాట కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతామండి, అది మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వాక్యంలో మనం చదివితే, అక్కడ ఒక యజమానుడు కనిపిస్తాడు. పురులరా, ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు యజమానుడు ఇచ్చినట్లుగా మనం ఆ వాక్యంలో చదువుతామండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వాక్యంలో. అయితే 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఆయన వ్యాపారం చేసి మరో 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి వ్యాపారం చేసి మరో 2 తలాంతులు సంపాదించాడు. పురులరా, వారిని గురించి లేఖనాల్లో ఏం రాయబడిందో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వాక్యంలో, బడా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ప్రియులారా, చూడండి, దేవుడు మనకు ఇంకా అనేకమైన వాటి మీద మనల్ని నియమించాలి, అనేకమైనటువంటి ఈవులు మనకు ప్రసాదించాలి, ఇంకా అత్యధికమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలి అని అనుకుంటే దేవుడు మనకు అనుగ్రహించిన కొంచెంలో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కొద్ది వాటిల్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆధిపత్యం కలిగిన వారమై మనం ఉండగలుగుతాం. కనుక మన బ్రతుకులలో ప్రభు మనకు అనుగ్రహించిన వాటిల్లో నమ్మకస్తులమై ఉండాలి. దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వ్యక్తులమని సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు మనకు నిండుగా, మెండుగా, సమృద్ధిగా దీవెనలు కలుగుతాయి. చెప్పసఖ్యము కాని ఆనందము చేత మనము ఆయనలో ఆనందించగలుగుతాం. అలాంటి నమ్మకాన్ని ప్రభు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువాని వలన పొందిన ప్రభువాని వలన పొందిన
పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా. పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు నాయన. మిమ్మల్ని గూర్చి నమ్మకమైన సాక్షియు అని మీ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. మీరు దేవుని ఇంటి మీద నమ్మకస్తులై ఉన్నారు. అలాంటి నమ్మకాన్ని మేము ధరించుకొని, అలాంటి నమ్మకత్వాన్ని మేము సంపాదించుకొని, మోషే సాక్ష్యం పొందినట్లుగా మీ ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందాడు, ఆ రీతిగానే మేము కూడా నడవడానికి సహాయం చేయండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా, హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు ప్రార్థనా వేరుల సమావేశం 2018 ఆగస్టు 15 ఉదయం 10 గంటలకు. స్థలం హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ. ఈ సమావేశం నందు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి క్రైస్తవ సంఘాలలో ఉజ్జీవం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, రోగుల కొరకు, యవనస్తుల క్షేమం కొరకు, కుటుంబ సమస్యల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థించెదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, మేలుకలుపు కలుగు సందేశాల కొరకు తరలి రండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.